హాయ్ అండి, లాస్ట్ టైం పనసకాయతో కూర వండాను కదా, అప్పుడు చాలామంది అయితే కామెంట్ చేస్తారు పనసకాయతో బిర్యానీ కూడా చేయండి చాలా బాగుంటుంది అని. ఎలాగో బెంగాల్ వచ్చేసాం కదా, ఇంకా మా ఆయనకి మార్కెట్కి వెళ్ళి పనసకాయ అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. లేట్ చేయకుండా చక్కగా క్లీన్ చేసుకొని కట్ చేసేసాను. మరి చిన్న ముక్కలు అయితే ఏం బాగుంటుందని చికెన్ పీసెస్ అంత ముక్కలకి అయితే కట్ చేసుకున్నాను. మసాలాలన్నీ బాగా పట్టించి బిర్యానీ వండడం అయితే స్టార్ట్ చేసేసాను. మా ఆయన అయితే ఈ బిర్యానీ తిన్నాక సేమ్ ఇది చికెన్ బిర్యానీలాగే ఉంది, చాలా బాగుందన్నారు. నేను కూడా తిన్నాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. వెజిటేరియన్స్ ఎప్పుడు పప్పు అలాగే మష్రూము పన్నీరు ఇవన్నీ తిని తిని బోర్ కొట్టుంటే ఈ పనసకాయ బిర్యానీ అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. అక్క, ఈ పనసకాయ బిర్యానీ ప్యూర్ వెజిటేరియన్సే తినాలా నాన్ వెజిటేరియన్స్ తినకూడదా అని అడిగారు. ఎవరైనా తినొచ్చండి, తినకూడదని ఎవరు చెప్పారు. ఇంకా పనసకాయతో ఏమేమి ట్రై చేయొచ్చో కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేసి చూపిస్తాను. ఎలాగొచ్చిందో ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్.